Good morning all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today I will discuss about BSc final year paper 5th B subject Software Engineering. In this second unit, our topic is Requirement Engineering. What are the requirement? Explain the requirement engineering process. Okay, first of all, what is requirement engineering? What are the process of requirement engineering? Okay, first, what is requirement? That means what are the requirements, software requirements? First, the software requirements are description of features and functionalities of the target system. The requirements can be obvious or hidden, known or unknown, expected or unexpected from client's point of view. Okay, the software requirements are description of features and functionalities of the target system. Okay, manam deni reach avvalo ante manam oka software project ni take up chesinappudu manaki edaithe chivarake deliveries deliverables kavalo ante outputs kavalo వాటికి సంబంధించిన ఫీచర్స్ని ఫంక్షనాలిటీస్ని ముందు ఫంక్షనాలిటీస్ని మనం సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంటాము. అంటే ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద టార్గెట్ సిస్టమ్. ఈ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? ద రిక్వైర్మెంట్స్ కెన్ బి ఆబ్వియస్ ఆర్ హిడెన్, నోన్ ఆర్ అన్నోన్, ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ క్లయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మనకు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆబ్వియస్ ఆర్ హిడెన్, అంటే కనపడచ్చు లేదా హైడ్ చేయబడచ్చు, కనపడకపోవచ్చు. నెక్స్ట్ నోన్ ఆర్ అన్నోన్, తెలియచ్చు తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్, మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఈ అలాంటి రిక్వైర్మెంట్స్ని మనం అనేది క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్? ద ప్రాసెస్ టు గ్యాదర్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ క్లయింట్, అనలైజ్ అండ్ డాక్యుమెంట్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్. ఓకే, ద ప్రాసెస్ టు గ్యాదర్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ క్లయింట్, అనలైజ్ అండ్ డాక్యుమెంట్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్. ఓకే, క్లయింట్ దగ్గర నుంచి మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ని ప్రాసెస్ చేయడాన్ని, దాన్ని అనలైజ్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేయడాన్ని రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అంటాము. అంటే మనకి ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందని చెప్పాం. ఫస్ట్ ఎస్టిఎల్సి ప్రాసెస్ చూసుకుంటే కనుక కమ్యూనికేషన్ ఫీజిబిలిటీ స్టడీ అనే ఉంటుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని త్రీ స్టెప్స్ జరుగుతాయి. ఆ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ ఫీజిబిలిటీ స్టడీలో ఏం జరుగుతుంది? ఫస్ట్ కమ్యూనికేషన్, క్లయింట్తోకి వెళ్ళి కమ్యూనికేట్ అవుతారు. ఆ క్లయింట్ లేదా క్లయింట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీతో కమ్యూనికేట్ అవుతుంది. నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ క్లయింట్ సమ్ రిక్వైర్మెంట్స్ని అసైన్ చేస్తాడు. ఎవరికి? సాఫ్ట్వేర్ కంపెనీకి. సమ్ నాకు ఈ రిక్వైర్మెంట్స్తో ఒక ప్రాజెక్ట్ కావాలి, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ, అది ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజరు సమ్ ఎంప్లాయీస్తో కూర్చుని టీమ్ తోటి డిస్కస్ చేసి ఇది ఫీజిబుల్ ఆర్ నాట్, ఫీజిబుల్ అవుతుందా లేదా సాధ్యమవుతుందా లేదా అనేది డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవడాన్ని, ఇక్కడ మనం ఏంటంటే గ్యాదర్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేయడాన్ని మనం రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అంటాము. ఓకే, ద ప్రాసెస్ టు గ్యాదర్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ క్లయింట్, అనలైజ్ అండ్ డాక్యుమెంట్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్
The goal of requirement engineering is to develop and maintain sophisticated and descriptive software requirement specification document. Okay, requirement engineering యొక్క main goal ఏంటంటే మనం software requirement specification document ని క్రియేట్ చేయడం. Software requirement specification document లో ఏముంటుంది? We can develop the all requirements process. అంటే మనకి క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటి యొక్క ప్రాసెస్ని ఎలా చేయాలనే డాక్యుమెంట్ని రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో చేస్తామో ఆ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో జరిగే డాక్యుమెంట్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ SRS అంటాం, SRS డాక్యుమెంట్ అంటాము. ఓకే, ఇక నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్. వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్? రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది 4 స్టెప్స్లో జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ 4 స్టెప్స్ ప్రాసెస్ విచ్ ఇంక్లూడ్స్ ఏంటి? ఫీజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్. ఫస్ట్ ఫీజిబిలిటీ స్టడీ. When the client approaches the organization for getting desired product developed, it comes up with a rough idea about what all functions the software must perform and which all features are expected from the software. Okay? ఫీజిబిలిటీ స్టడీ అంటే వెన్ ద క్లయింట్ అప్రోచెస్ ద ఆర్గనైజేషన్ ఫర్ గెటింగ్ డిజైర్డ్ ప్రోడక్ట్ డెవలప్డ్. ఫస్ట్ క్లయింట్ అన్నవాడు ఒక ఆర్గనైజేషన్ని అప్రోచ్ అయ్యి గెటింగ్ డిజైర్డ్ ప్రోడక్ట్ డెవలప్డ్, నాకు ఒక ఖచ్చితమైన ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఇమ్మని చెప్పేసి అడుగుతాడు. ఇట్ కమ్స్ అప్ విత్ ఎ రఫ్ ఐడియా. ఇతను సమ్ ఒక ఐడియా తోటి, అంటే ఒక మా మైండ్లో ఒక ఐడియా తోటి రఫ్ ఐడియా కలిగి ఉండి అబౌట్ వాట్ ఆల్ ఫంక్షన్స్ ద సాఫ్ట్వేర్ మస్ట్ పెర్ఫామ్ అండ్ విచ్ ఆల్ ఫీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్. ఓకే, అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే రెఫరెన్సింగ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ ఫీచర్స్ని ఫంక్షన్స్ని తన మైండ్లో ఉన్న ఫంక్షన్స్ని ఐడియాస్ని ఒక రఫ్ ఐడియా కలిగి ఉండి ఆ ఐడియా తోటి నా బిజినెస్ సపోజ్ ఏదైనా షాపింగ్ మాల్లో సంథింగ్ ఏదో మోర్ అనే షాపింగ్ మాల్ తీసుకోండి, సపోజు మోర్ స్టోర్ తీసుకుంటే కనుక మోర్లో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అంటే మోర్లో జరిగే బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇలాగా ఎవ్రీ ప్రోడక్ట్కి ఇంత ప్రైస్ ఉంటుంది, దీని సేల్స్ ఎలా ఉంటాయి, తర్వాత పర్చేజ్ సేల్స్ ఎలా జరుగుతాయి, నెక్స్ట్ మాకు సప్లై నుంచి సప్లై మేనేజ్మెంట్ అనేది ఇలా సప్లై జరుగుతుంది, ఈ స్టాక్ ఇలా వస్తుంది, నెక్స్ట్ నా కంపెనీలో ఇన్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది సేల్స్ మ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన రఫ్ ఐడియాని మొత్తం రెఫరెన్సింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ద అనలిస్ట్స్ డూ ఏ డీటెయిల్డ్ స్టడీ వెదర్ ద డిజైర్డ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ ఆర్ ఫీజిబుల్ టు డెవలప్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని అనలిస్ట్ అందరూ డీటెయిల్డ్గా స్టడీ చేసి వెదర్ ద డిజైర్డ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ ఆర్ ఫీజిబుల్ టు డెవలప్, ఇది సాధ్యమవుతుందా లేదా అనేది ఫంక్షనాలిటీ, ఈ ఫంక్షనాలిటీ మన దగ్గర ఉన్న ఫంక్షనాలిటీ యూజ్ అవుతుందా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత దిస్ ఫీజిబిలిటీ స్టడీ ఈజ్ ఫోకస్డ్ టువార్డ్స్ గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దిస్ స్టడీ ఎనలైజెస్ వెదర్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కెన్ బి ప్రాక్టికల్లీ మెటీరియలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్ట్. ఓకే, దిస్ ఫీజిబిలిటీ స్టడీ ఈజ్ ఫోకస్డ్ టువర్డ్స్ గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ ఫీజిబిలిటీ స్టడీయే మన ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ అవుతుంది. ఓకే, దిస్ స్టడీ ఎనలైజెస్, ఈ మొత్తం ఇవన్నీ విశ్లేషించి వెదర్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కెన్ బి ప్రాక్టికల్లీ మెటీరియలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్ట్.
దీన్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ప్రాక్టికల్గా చేయగలమా లేనది ఇంప్లిమెంటేషన్ చేయగలమా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫేజ్ షుడ్ బి ఏ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ వెదర్ ఆర్ నాట్ ద ప్రాజెక్ట్ షుడ్ బి అండర్టేకెన్. ఓకే, ఈ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ప్రాజెక్టు టేక్ చేయాలా లేదా అని టేకప్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫీజిబిలిటీ స్టడీలో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్, రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, ఆ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని రిఫరెన్సింగ్ టు దిస్ ఇన్ఫర్మేషన్ ఆ రిక్వైర్మెంట్స్ని రిఫర్ చేసుకుని ఎన్లిస్ట్స్ సిస్టమ్ ఎన్లిస్ట్స్ అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది ఫీజిబుల్ ఆర్ నాట్, సాధ్యమా కాదా అనేది ఒక స్టడీ రిపోర్ట్ని, ఫీజిబుల్ స్టడీ రిపోర్ట్ని మనకి ప్రాజెక్ట్కి సబ్మిట్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇఫ్ ద ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ పాజిటివ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ద ప్రాజెక్ట్, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్స్ విత్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద యూజర్ ఎనలిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ కమ్యూనికేట్ విత్ ద క్లయింట్ అండ్ ఎండ్ యూజర్స్ టు నో దేర్ ఐడియాస్ ఆన్ వాట్ ద సాఫ్ట్వేర్ షుడ్ ప్రొవైడ్ అండ్ విచ్ ఫీచర్స్ దే వాంట్ టు సాఫ్ట్వేర్ టు ఇంక్లూడ్. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇఫ్ ద ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ పాజిటివ్, ఒకవేళ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది పాజిటివ్గా వస్తే, దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్టు ఇది మన క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ద్వారా మనం ప్రాజెక్ట్ చేయగలము అని చెప్పేసి పాజిటివ్గా వస్తే కనుక, పాజిటివ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ద ప్రాజెక్ట్, మొత్తం ప్రాజెక్ట్ అందరినీ అండర్స్టాండ్ చేసిన తర్వాత పాజిటివ్గా వస్తే, నెక్స్ట్ ఫేజ్ ఏంటి, స్టార్ట్స్ విత్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద యూజర్. అంటే ఇక్కడ యూజర్ అన్న, క్లయింట్ అన్న, నెక్స్ట్ కస్టమర్ అన్న ఒకటే. ఇప్పుడు యూజర్ నుంచి ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసిన తర్వాత ఎనలిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ కమ్యూనికేట్ విత్ ద క్లయింట్ అండ్ ఎండ్ యూజర్స్, క్లయింట్ని అండ్ ఎండ్ యూజర్స్ని కమ్యూనికేట్ అయ్యి టు నో దేర్ ఐడియాస్ ఆన్ వాట్ ద సాఫ్ట్వేర్ షుడ్ ప్రొవైడ్ అండ్ విచ్ ఫీచర్స్ దే వాంట్ టు సాఫ్ట్వేర్ టు ఇంక్లూడ్. ఏ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయాలి, ఏ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఇస్తారు. క్లయింట్కి అండ్ యూజర్స్కి ఐడియా ఇచ్చి వాళ్ళని కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది ఏంటంటే, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ క్రియేటెడ్ బై సిస్టమ్ ఎనలిస్ట్ ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. ఓకే, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ క్రియేటెడ్ బై సిస్టమ్ ఎనలిస్ట్ ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. ఓకే, మొత్తం రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదరింగ్ చేసిన తర్వాత సిస్టమ్ ఎనలిస్ట్ అన్నవాడు ఏం చేస్తాడంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాడు. ఈ SRS డాక్యుమెంట్ అనేది, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని SRS డాక్యుమెంట్ అంటాము. ఈ SRS డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే, SRS డిఫైన్స్ హౌ ద ఇంటెండెడ్ సాఫ్ట్వేర్ విల్ ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ స్ప్రెడ్ ఆఫ్ ఆపరేషన్ రెస్పాన్స్ టైమ్ ఆఫ్ సిస్టమ్ ప్రాబబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ మెయింటైనబిలిటీ స్పీడ్ ఆఫ్ రికవరీ ఆఫ్టర్ క్రాషింగ్ సెక్యూరిటీ క్వాలిటీ లిమిటేషన్స్ ఎక్సెట్రా. ఓకే, SRS డాక్యుమెంట్ అనేది ఫస్ట్ మనం తీసుకున్న ఇంటెండెడ్ సాఫ్ట్వేర్లో విల్ ఇంటరాక్ట్ విత్ ఏమేమి ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఈ సాఫ్ట్వేర్లో ఏమేమి ఇంటరాక్ట్ అవుతాయి, హార్డ్వేర్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ స్ప్రెడ్ ఆఫ్ ఆపరేషన్ రెస్పాన్స్ టైమ్ ఆఫ్ సిస్టమ్ ప్రాబబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ మెయింటైనబిలిటీ స్పీడ్ ఆఫ్ రికవరీ
ఆఫ్టర్ క్రాషింగ్ ఆఫ్టర్ క్రాషింగ్ సెక్యూరిటీ క్వాలిటీ లిమిటేషన్స్ ఇలా మొత్తం డాక్యుమెంట్లో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో సాఫ్ట్వేర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి, ఏమేమి హార్డ్వేర్స్ యూజ్ చేయాలి, ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఆపరేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రెస్పాన్స్ టైము సిస్టమ్ రెస్పాన్స్ టైం ఎంత నుంచి ఎంతవరకు చేయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్, ఏమేమి ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తుంది ఇది సాఫ్ట్వేరు, మెయింటైనబిలిటీ స్పీడ్ ఆఫ్ రికవరీ ఆఫ్టర్ క్రాషింగ్ ఏదైనా క్రాషెస్ అయితే మళ్ళీ ఎలా రికవరీ చేసుకోవాలి, నెక్స్ట్ సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాము, క్వాలిటీ లిమిటేషన్స్ ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ షుడ్ కేమ్ అప్ విత్ ద ఫాలోయింగ్ ఫీచర్స్, ఏమేమి ఫీచర్స్ని కలిగి ఉంటాయి ఎస్ఆర్ఎస్ అనేది. యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యూట్రల్ న్యాచురల్ లాంగ్వేజ్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, డిజైన్ డిస్క్రిప్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ సూడో కోడ్, ఫార్మేట్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ప్రింట్స్, కండిషనల్ అండ్ మ్యాథమెటికల్ నొటేషన్స్ ఫర్ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ ఎస్ఆర్ఎస్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్. ఓకే, యూజర్ అన్నవాడు ఎవడు, క్లయింట్ అన్నవాడికి ఏ సాఫ్ట్వేర్ గురించి తెలియదు, ఏ డేటాబేస్ గురించి తెలియదు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియదు, కాబట్టి ఆయన మామూలు ఆయన బిజినెస్ని సమ్ న్యాచురల్ లాంగ్వేజ్లో చెప్తాడు యూజర్ అన్నవాడు. ఓకే, నెక్స్ట్ అప్పుడు తర్వాత జరిగింది ఏంటి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్సైడ్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే టెక్నికల్ రిక్వైర్మెంట్స్, అంటే యూజర్ చెప్పిన న్యాచురల్ లాంగ్వేజెస్ని అంటే నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ని ఈ ఆర్గనైజేషన్ అనేది టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద చేంజ్ చేసుకుంటుంది, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద ఎక్స్ప్రెస్ చేసుకుని స్ట్రక్చర్ లాంగ్వేజ్లో పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డిజైన్ డిస్క్రిప్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ సూడో కోడ్, ఎవ్రీ డిస్క్రిప్షన్ కూడా ఒక సూడో కోడ్లో రిటర్న్ చేయబడి ఉంటుంది బికాజ్ సెక్యూరిటీ పర్పస్. నెక్స్ట్ ఫార్మేట్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ప్రింట్స్. ఓకే, ఈ ఫార్మ్స్ అన్నీ కూడా అంటే ఎవరి రిక్వైర్మెంట్స్ కూడా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ప్రింట్స్లో ప్రింట్ చేసుకుని ఉంచుతారు. నెక్స్ట్ కండిషనల్ అండ్ మ్యాథమెటికల్ నోటేషన్స్ ఫర్ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఎక్సెట్రా, కండిషనల్ మ్యాథమెటికల్ నోటేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ డేటా ఫ్లో డయాగ్రామ్స్ని యూజ్ చేస్తారు. ఇది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్, ఎస్ఆర్వి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్, ఆఫ్టర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఆర్ డెవలప్డ్ ద రిక్వైర్మెంట్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్ వ్యాలిడేటెడ్. ఓకే, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్ అనేది జరిగిన తర్వాత, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్ తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ని వ్యాలిడేట్ ఆర్ నాట్, అంటే చెక్ ద ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్సు మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఓకే, ఆఫ్టర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ డెవలప్డ్, అంటే ఆఫ్టర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ డెవలప్ అయిన తర్వాత ద రిక్వైర్మెంట్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్ వ్యాలిడేట్ ఆర్ నాట్ అని చెప్పేసి చెక్ చేస్తారు. ఇందులో ఏమేమి చెక్ చేస్తారంటే, రిక్వైర్మెంట్స్ కెన్ బి చెక్డ్ అగెన్స్ట్ ఫాలోయింగ్ ఏమిటి, ఇఫ్ దే కెన్ బి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటెడ్, ఇఫ్ దే ఆర్ వ్యాలిడ్ అండ్ యాజ్ పర్ ఫంక్షనాలిటీ అండ్ డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అంబిగ్విటీస్, ఇఫ్ దే ఆర్ కంప్లీట్, ఇఫ్ దే కెన్ బి డెమాన్స్ట్రేటెడ్. ఓకే, ఇఫ్ దే కెన్ బి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటెడ్, ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ చెకింగ్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్, ఇఫ్ దే ఆర్ వ్యాలిడ్ అయితే అండ్ యాజ్ పర్ ఫంక్షనాలిటీ అండ్ డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఫంక్షనాలిటీని డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ని చెక్ చేయడం జరుగుతుంది.
ఇఫ్ దేర్ ఆర్ ఎనీ యాంబిగ్విటీస్, ఏమైనా తప్పులుంటే చూస్తారు. ఇఫ్ దే ఆర్ కంప్లీట్, ఇది కంప్లీట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఇఫ్ దే కెన్ బి డెమాన్స్ట్రేటెడ్, ఇది డెమాన్స్ట్రేట్ చేయబడుతుంది. ఓకే, ఇలా చెకింగ్ అనేది జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ ఫోర్ స్టెప్స్లో జరుగుతుంది. ఆ ఫోర్ స్టెప్స్ ఏంటి? ఫీజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్. ఫస్ట్ ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఫస్ట్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని తీసుకుని రిఫరెన్సింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ గేవ్ టు చెక్ ద సిస్టమ్ అనలిస్ట్. సిస్టమ్ అనలిస్ట్ ఆర్ చెక్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఫీజిబుల్ ఆర్ నాట్. ఓకే, అంటే ఫీజిబిలిటీ స్టడీలో ఫస్ట్ క్లయింట్ అన్నవాడు సమ్ రిక్వైర్మెంట్స్ని ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేస్తాడు. ఆ సబ్మిట్ చేసిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని ఎవరు సిస్టమ్ అనలిస్ట్ టీమ్ అంతా అనలైజ్ చేసి అది ఫీజిబుల్ ఆర్ నాట్ అని చెక్ చేస్తారు. ఫీజిబిలిటీ అయితే ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తారు. ఒక డాక్యుమెంట్ని తయారు చేసి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫేజ్ షుడ్ బి ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్. ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్కి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని తీసుకుని గ్యాదర్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయగలమా లేదా అనేది మొత్తం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుని దాని యొక్క ఫీచర్స్, ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి, వాళ్ళు ఎవరు రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఎవరి దగ్గర? యూజర్ దగ్గర. యూజర్ అంటే ఎండ్ యూజరు ఆర్ క్లయింట్ దగ్గర. ఎనలిస్ట్స్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఏమేమి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాము, ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాము, అప్పుడు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థర్డ్ స్టెప్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లు ఏముంటాయి? మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ టు ద సాఫ్ట్వేర్ యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్ని ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉంటాయి. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి? ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో హార్డ్వేర్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్, స్ప్రెడ్ ఆఫ్ ఆపరేషన్స్, నెక్స్ట్ రెస్పాన్స్ టైమ్ ఆఫ్ సిస్టము, ప్రాబబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్, మెయింటైనబిలిటీ, స్పీడ్ ఆఫ్ రికవరీ ఆఫ్టర్ క్రాషింగ్, సెక్యూరిటీ, క్వాలిటీ, లిమిటేషన్స్ ఎక్సెట్రా, ఇలా మొత్తం అంత ఇన్ఫర్మేషన్ని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ యొక్క ఫీచర్స్ ఏముంటాయంటే ఫస్ట్ యూజర్ రిక్వైర్మెంట్స్ని, ఒక యూజర్ అన్నవాడు రిక్వైర్మెంట్స్ని న్యాచురల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ న్యాచురల్ లాంగ్వేజ్ని ఆర్గనైజేషన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద, యూజర్ రిక్వైర్మెంట్స్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద చేంజ్ చేసి దాన్ని డిఫైన్ చేస్తుంది. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద ఇదంతా కూడా ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ లోపల జరుగుతుంది. నెక్స్ట్ ఈ వచ్చిన డిస్క్రిప్షన్ మొత్తం, డిజైన్ డిస్క్రిప్షన్ అంతా సూడో కోడ్లో రిటర్న్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్. నెక్స్ట్ ఫార్మేట్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ గ్రాఫికల్ యూజర్, ఇవన్నీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్లోను, ఫార్మేట్ డాక్యుమెంట్స్లోను, స్క్రీన్ ప్రింట్స్లోను రెడీ చేస్తారు. నెక్స్ట్ కండిషనల్ మ్యాథమెటికల్ నోటేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవి డేటా ఫ్లో డయాగ్రామ్స్ని తీసుకుని దాన్ని డేటా ఫ్లో డయాగ్రామ్స్లో డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్. ఈ మొత్తం ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఆఫ్టర్ ప్రిపేర్ చేసిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత ఇది వ్యాలిడ్ ఆర్ నాట్, చేయగలమా లేదా అనేది మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుందా, ఫంక్షనాలిటీస్, డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకు వ్యాలిడా కాదా, నెక్స్ట్ దీంట్లో యాంబిగ్విటీస్ ఏమైనా ఉన్నాయంటే తప్పులు ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఇది ఇందులో ఇది కంప్లీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే డెమాన్స్ట్రేట్ చేస్తారు. మొత్తం ఇది చెక్ చేయడం ఇలా వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. ఇలా వ్యాలిడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ టాపిక్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ యూజర్ నీడ్స్ టు అరైవ్ ఎట్ ఏ డెఫినేషన్ ఆఫ్ యూ సిస్టమ్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఏంటి?
Studying user needs to arrive at a definition of a system, hardware or software requirements. Requirement analysis అనేది hardware, software requirements అన్నిటిని కూడా analyze చేయడాన్ని requirement analysis అంటాము. దీంట్లో main concepts ఏంటంటే software requirement analysis, requirement elicitation for software, next use cases. ఇలా 3 analysis ఉన్నాయి requirement analysis concepts. ఇందులో first concept ఏంటంటే software requirement analysis. Software requirement analysis అనేది ఏంటి? Software requirement analysis is the software engineering task that bridges the gap between system level requirement engineering and system design. Okay? దేనికి దేనికి మధ్య ఉంటుంది? సిస్టమ్ డిజైన్కి సిస్టమ్ లెవెల్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్కి మధ్య బ్రిడ్జ్గా ఉండి అనలైజ్ చేయడం, బ్రిడ్జ్గా ఉండే ప్రాసెస్ అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈజ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్ వర్క్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ దట్ బ్రిడ్జెస్ ద బిట్వీన్ గ్యాప్ బిట్వీన్ ద సిస్టమ్ లెవెల్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. అంటే సిస్టమ్ డిజైన్కి సాఫ్ట్వేర్ డిజైన్కి మధ్య జరిగే ప్రాసెస్సే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇందులో ఫస్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఎలా డివైడ్ అయి ఉంటాయి? ఫస్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా డివైడ్ అయి ఉంటాయి అంటే 2 types ఉంటాయి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే, బ్రాడ్లీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ షుడ్ బి కేటగరైజ్డ్ ఇన్ టు 2 categories, దట్ ఈజ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఏమేంటి? సెర్చ్ ఆప్షన్ గివెన్ టు యూజర్ టు సెర్చ్ ఫ్రమ్ వేరియస్ ఇన్వాయిసెస్. యూజర్ షుడ్ బి ఏబుల్ టు మెయిల్ ఎనీ రిపోర్ట్ టు మేనేజ్మెంట్, షుడ్ కంప్లై బిజినెస్ రూల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. యూజర్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు గ్రూప్స్ అండ్ గ్రూప్స్ కెన్ బి గివెన్ సెపరేట్ రైట్స్. సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ కీపింగ్ డౌన్వర్డ్ కంపాటబిలిటీ ఇంటాక్ట్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ని కలిగి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. ఇవి ఎలా ఉంటాయంటే ఇందులో మెయిన్ కొన్ని చూసుకుంటే కనుక ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, సెర్చ్ ఆప్షన్ గివెన్ టు యూజర్ టు సెర్చ్ ఫ్రమ్ వేరియస్ ఇన్వాయిసెస్. ఒక సెర్చ్ ఆప్షన్ అనేది మనం యూజర్కి ఇస్తాం, అంటే ఎండ్ యూజర్కి ఏదైనా సెర్చ్ చేసుకోవడానికి, తనకు సంబంధించిన ఇన్వాయిసెస్ అన్నిటిని సెర్చ్ చేసుకోవడానికి కార్నర్లో సెర్చ్ బటన్ ఇచ్చి, సెర్చ్ బటన్ లేదా టెక్స్ట్ బాక్స్లోనే సెర్చ్ ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసిన వెంటనే ఆ టెక్స్ట్కి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అయ్యి చూపించడానికి మనం సెర్చ్ బటన్ని యూజ్ చేస్తాము, సెర్చ్ ఆప్షన్ని. నెక్స్ట్ యూజర్ షుడ్ బి ఏబుల్ టు మెయిల్ ఎనీ రిపోర్ట్ టు మేనేజ్మెంట్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఆ ఇష్యూని మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయడానికి వీలుగా యూజర్కి ఒక ఫెసిలిటీ ఇస్తాం. ఏంటి? యూజర్ షుడ్ బి ఏబుల్ టు మెయిల్ ఎనీ రిపోర్ట్ టు మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇచ్చేలాగా రిపోర్ట్ ఇవ్వడం ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో ఒకటి. నెక్స్ట్ షుడ్ కంప్లై బిజినెస్ రూల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏమన్నా బిజినెస్ రూల్స్ కానీ ఏదన్నా ఇష్యూస్ వస్తే వాటిని కంప్లై చేయడానికి వీలుగా ఉంటుంది ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ యూజర్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు గ్రూప్స్ అండ్ గ్రూప్స్ కెన్ బి గివెన్ సెపరేట్ రైట్స్. యూజర్స్లో సమ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ గ్రూప్స్లో సమ్ సెపరేట్ రైట్స్ని ఇస్తాం, అంటే పర్మిషన్స్ ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఒక ఆర్గనైజేషన్లో సమ్ షాపింగ్ మాలే తీసుకుంటే సేల్స్ బాయ్స్కి సమ్ పర్మిషన్స్ ఉంటాయి, కంప్యూటర్ ఆపరేటర్స్కి సమ్ పర్మిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ పర్చేస్ డిపార్ట్మెంట్కి సమ్ పర్మిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎంప్లాయీస్కి దాంట్లో ఉండే ఎంప్లాయీస్కి సమ్ పర్మిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ మేనేజర్కి పర్మిషన్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి
ఎంప్లాయీస్ ని యూజర్స్ ని వాళ్ళకి గ్రూప్స్ కెన్ బి గివెన్ సెపరేట్ రైట్స్ ఇస్తాము ఇస్తారు ఏది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో. నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ కీపింగ్ డౌన్వర్డ్ కంపాటిబిలిటీ ఇంటాక్ట్. సాఫ్ట్వేర్ అనేది మొత్తం అందరికీ డౌన్వర్డ్ కంపాటిబిలిటీ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా ఇంటాక్ట్ అయ్యే విధంగా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమిటి? నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, దే ఆర్ ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫంక్షనల్ ఆస్పెక్ట్స్, ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ కావు. ఇవి ఏమిటంటే, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి సెక్యూరిటీ, లాగింగ్, స్టోరేజ్, కాన్ఫిగరేషను, పెర్ఫార్మెన్స్, కాస్ట్, ఇంటరాపరబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, డిజాస్టర్ రికవరీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, రిక్వైర్మెంట్స్లోకి వస్తాయి. అంటే మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ పరంగా ఏదైనా మామూలు యూజర్ యూజ్ చేసే సిస్టమేటిక్ పరంగా ఏమన్నా మామూలు అప్లికేషన్ పరంగా ఏదైనా ఇష్యూస్ వస్తే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే మన సెక్యూరిటీ పరంగా కానీ, మెయింటెనెన్స్ కానీ, కన్ఫిగరేషన్ కానీ, నెక్స్ట్ స్టోరేజ్ మొత్తం స్టోరేజ్ ఎంత ఉందో చూసుకోవడం, మెయింటెనెన్స్, నెక్స్ట్ కాస్ట్, ఇంటరాపరబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, డిజాస్టర్ రికవరీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్లోకి వస్తాయి. అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్స్. అప్లికేషన్లో ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ రిక్వైర్మెంట్స్ని మనం అప్లికేషన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాం. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ మెయింటెనెన్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నింటిని మనం నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. నెక్స్ట్, సెకండ్ది కాన్సెప్ట్లో, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్లో సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ ఫర్ సాఫ్ట్వేర్. ఓకే, దేర్ ఆర్ టూ టెక్నిక్స్ ఇన్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ ఫర్ సాఫ్ట్వేర్. దీంట్లో రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ ఫర్ సాఫ్ట్వేర్లో టూ టెక్నిక్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ ఫర్ సాఫ్ట్వేర్లో అంటే బయటకు వచ్చే రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ నుంచి బయటకి కనపడే రిక్వైర్మెంట్స్ అంటే రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్స్ అంటాము. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ సాఫ్ట్వేర్. ఎలిసిటేషన్ సాఫ్ట్వేర్లో టూ టెక్నిక్స్ ఉన్నాయి, ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ స్పెసిఫికేషన్ టెక్నిక్ అండ్ క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ టెక్నిక్. అంటే టూ టెక్నిక్స్, ఫాస్ట్ టెక్నిక్ అంటాం దీన్నే, ఫెసిలిటేటెడ్ అప్లికేషన్స్ స్పెసిఫికేషన్ టెక్నిక్ అండ్ క్వాలిటీ ఫంక్షనల్ టెక్నిక్. ఫస్ట్, ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ టెక్నిక్. కస్టమర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యావ్ అన్కాన్షియస్ అస్ అండ్ దెమ్ మైండ్ సెట్ విత్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మైండ్ దట్ ఏ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ హ్యావ్ డెవలప్డ్ ఎ టీమ్ ఓరియంటెడ్ అప్రోచ్ టు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ దట్ ఈజ్ అప్లైడ్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. దిస్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ ఫాస్ట్ టెక్నిక్. అంటే కస్టమర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇద్దరు కూడా అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు. అంటే కస్టమర్స్కి ఏం కావాలనేది ఆయనకి తెలియదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గ్యాదర్ చేయడం అనేది కష్టమవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే కస్టమర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడం, విత్ దీస్ ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ ద మైండ్ దట్ ఏ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ హ్యావ్ డెవలప్డ్, వాళ్ళు డెవలప్ చేస్తారు ఏ టీమ్ ఓరియంటెడ్ అప్రోచ్ టు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ గ్యాదర్ చేసి దట్ ఈజ్ అప్లైడ్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. ఎనాలిసిస్కి స్పెసిఫికేషన్స్కి యూజ్ అయ్యే విధంగా, అప్లై చేసే విధంగా వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి ఇస్తారనమాట. ఈ టెక్నిక్ని ఏమంటాం అంటే ఫాస్ట్ టెక్నిక్ అంటాం. ఫాస్ట్ టెక్నిక్ అంటే ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ స్పెసిఫికేషన్ టెక్నిక్ అంటాం అనమాట. ఓకే, దీంట్లో మెయిన్ గైడ్ లైన్స్ ఏంటంటే, బెస్ట్ గైడ్ లైన్స్ ఫర్ దిస్ టెక్నిక్ ఆర్ ఏ మీటింగ్ ఈజ్ కండక్టెడ్ ఎట్ ఏ న్యూట్రల్ సైట్ అండ్ అటెండెడ్ బై బోత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ కస్టమర్స్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కస్టమర్స్కి ఒక న్యూట్రల్ సైట్లో, అంటే సంబంధం లేని సైట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత రూల్స్ ఫర్ ప్రిపరేషన్ అండ్ పార్టిసిపేషన్
ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఈ మీటింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, సమ్ రూల్స్ని దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి సమ్ రూల్స్ని అండ్ రూల్స్ని ప్రిపేర్ చేసి ఉంచుతారు. నెక్స్ట్, ఎన్ ఎజెండా ఈజ్ సజెస్టెడ్ దట్ ఈజ్ ఫార్మల్ ఎనఫ్ టు కవర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ బట్ ఇన్ఫార్మల్ ఎనఫ్ టు ఎంకరేజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్. ఓకే, ఒక ఎజెండాని, ఎజెండా అంటే ఒక ఎజెండాని తయారు చేస్తారు, సజెస్ట్ చేస్తారు, ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక ఎజెండా తయారు చేస్తారు. ఎజెండా మీన్స్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా ఓ డాక్యుమెంట్, అంటే ఈ మీటింగ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. నెక్స్ట్, బట్ ఇన్ఫార్మల్ ఎనఫ్ టు ఎంకరేజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్. ఇంకా ఇన్ఫార్మల్ ఐడియాస్ ఉంటాయి, అంటే కొన్ని సజెస్టెడ్ ఐడియాస్ ఉంటాయి, ఆ సజెస్టెడ్ ఐడియాస్ని మనం దేంట్లో వేరే ఇన్ఫార్మల్ డాక్యుమెంట్లో క్రియేట్ చేసి ఉంచుతారు. నెక్స్ట్, ఏ ఫెసిలిటేటర్ కంట్రోల్స్ ద మీటింగ్. ఇందులో ఒక ఫెసిలిటేటర్ అని ఉంటాడు, వాడు మొత్తం మీటింగ్ని అంతటినీ కంట్రోల్ చేస్తాడు. ఎవరిని? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అండ్ కస్టమర్స్కి మధ్య ఒక ఫెసిలిటేటర్ ఉండి, ఆ ఫెసిలిటేటర్ అన్నవాడు ఏంటి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో పాల్గొంటాడు. నెక్స్ట్, వీళ్ళ యొక్క సమ్ పర్మిషన్స్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమ్ పర్మిషన్స్, కస్టమర్స్కు పర్మిషన్స్ ఇచ్చి ఆ పర్మిషన్స్ని దాటకుండా ఫెసిలిటేటర్ చూసి కంట్రోల్ చేసుకుంటాడు. నెక్స్ట్, ద గోల్ ఈజ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ప్రపోజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్, నెగోషియేట్ డిఫరెంట్ అప్రోచెస్ స్పెసిఫై అండ్ ప్రిలిమినరీ సెట్ ఆఫ్ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్. దీని గోల్ ఏంటంటే మెయిన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం, కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయడం, దానికి ఒక సొల్యూషన్ తేవడం, ఆ సొల్యూషన్ రిక్వైర్మెంట్స్ని కస్టమర్కి సబ్మిట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ మైండ్ సెట్ కూడా, కస్టమర్ మైండ్ సెట్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మైండ్ సెట్ కానీ కరెక్ట్గా ఉంటుంది టెక్నిక్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఏంటి క్లయింట్ అన్నవాడికి ఏ సాఫ్ట్వేర్ గురించి తెలియదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నవాడు ఏదైనా సాఫ్ట్వేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి మామూలుగా నాకు ఎలా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాము, దీంట్లో డేటాబేస్కి ఇది, ఓఎస్ అడ్మినిస్ట్రేషన్కి ఇది, నెక్స్ట్ ఓఎస్ అడ్మినిస్ట్రేషన్కి ఈ ఓఎస్ తీసుకుంటాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, ఆ క్లయింట్కి ఏమీ అర్థం కాదు. క్లయింట్కి ఏంటి, ఆడికి ఏ సాఫ్ట్వేర్ గురించి తెలియపోవడంతో ఆడి మైండ్ సెట్ అంతా కూడా అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో అన్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు దీంట్లో మధ్యలో అంటే కస్టమర్ అనమాట, ఈ కస్టమర్కి దీనికి మధ్యలో ఉండేవాడు క్లయింట్ అంట, ఆ క్లయింట్ ఎవడు దీన్ని ఒక వన్ టైప్ బ్రోకర్ అనమాట, వాడు ఏం చేస్తాడంటే మనకి మధ్యలో ఉండి వీళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి నెక్స్ట్ కస్టమర్స్కి మధ్య ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో సమ్ పర్మిషన్స్ ఇస్తాడు వీళ్ళకి, ఈ పరిధులు దాటి రాకూడదు, నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయాలి ఎక్కువ, నెక్స్ట్ మిగిలిన ఏమైనా ఫ్లో అప్ ఐడియాస్ ఉంటే అది వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని డిఫైన్ చేస్తాడు. నెక్స్ట్ ఒక ఫెసిలిటేటర్ కంట్రోల్ ద మీటింగ్, ఇవన్నీ ఫెసిలిటేటర్ అంటాము. నెక్స్ట్, ది గోల్ ఈజ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం. దీని మెయిన్ గోల్ ఏంటంటే వీళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడమే మెయిన్ గోల్. ద ఫాస్ట్ టీమ్ అంటే ఫెసిలిటేటర్ టీమ్ అనమాట, ద ఫాస్ట్ టీమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫర్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, రిప్రజెంటేటివ్స్ కింద వర్క్ చేస్తారు మార్కెటింగ్లోను, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. యాజ్ ద ఫాస్ట్ మీటింగ్ బిగిన్స్, ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ ద న్యూ ప్రోడక్ట్. ఎవ్రీవన్ షుడ్ అగ్రీ దట్ ద ప్రోడక్ట్ జస్టిఫై. వన్స్ ద అగ్రిమెంట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, ఈచ్ పార్టిసిపెంట్ హిజ్ ఆర్ హెర్ లిస్ట్ ఆఫ్ డిస్కషన్. ఓకే, ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత సమ్ ఫస్ట్
ఫస్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఫస్ట్ టాపిక్ డిస్కషన్ జరిగిన తర్వాత ఈజ్ నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ న్యూ ప్రోడక్ట్. న్యూ ప్రోడక్ట్ గురించి డిస్కషన్ జరిగిన తర్వాత ఎవ్రీవన్ షుడ్ బి అగ్రీ దట్ ద ప్రోడక్ట్ జస్టిఫై. ప్రతి ఒక్కరు కూడా అగ్రీ చేసిన తర్వాత ఆ డిస్కషన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్తారు. ఇది ఫాస్ట్ టెక్నిక్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్. క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్ ఈజ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ టెక్నిక్ దట్ ట్రాన్స్లేటెడ్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ ఇన్ టు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ సాఫ్ట్వేర్. ఓకే, ఈ క్వాలిటీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేది ఒక టెక్నిక్. ఇందులో ట్రాన్స్లేటెడ్ ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్, కస్టమర్ యొక్క అవసరాలని టెక్నికల్ రిక్వైర్మెంట్స్లో చేంజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ క్వాలిటీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో 3 types ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నార్మల్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్, ఎక్సైటింగ్ రిక్వైర్మెంట్స్. నార్మల్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్, ఎక్సైటింగ్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఫస్ట్ నార్మల్ రిక్వైర్మెంట్స్. ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ దట్ ఆర్ స్టేటెడ్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ సిస్టమ్ డ్యూరింగ్ మీటింగ్ విత్ కస్టమర్. ఇఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ నార్మల్గా అంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని ఈ దీని మెయిన్ గోల్ ఏంటంటే ప్రొడక్ట్ యొక్క ప్రొడక్ట్ అంటే ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ దట్ దే స్టేటెడ్ ఫర్ యూర్ ప్రొడక్ట్, ప్రొడక్ట్ యొక్క గోల్స్ అన్నీ కూడా డ్యూరింగ్ మీటింగ్ విత్ కస్టమర్, కస్టమర్తో మీటింగ్ అయ్యి ఇఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రజెంట్, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రజెంట్ చేస్తే ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. మెయిన్ సాటిస్ఫై అవ్వాలి ఈ కస్టమర్, నార్మల్ రిక్వైర్మెంట్స్కి సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్. ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ మీన్స్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంప్లిసిట్ టు ద ప్రొడక్ట్ ఆర్ సిస్టమ్ మే బి సో ఫండమెంటల్ దట్ ద కస్టమర్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేట్ దెమ్. దేర్ అబ్సెన్స్ విల్ బి ఏ కాజ్ ఫర్ సిగ్నిఫికెంట్ డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కస్టమర్ అన్నవాడు 3 types ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కస్టమర్కి ఇచ్చే రిక్వైర్మెంట్స్, కస్టమర్ మనకి ఇచ్చే రిక్వైర్మెంట్స్ కానివ్వండి, కస్టమర్కి మనం ఇచ్చే రిక్వైర్మెంట్స్ కానివ్వండి, 3 types ఉంటాయి. ఫస్ట్ నార్మల్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రాజెక్టు ఎలా ఉండాలి అనేది ముందు కస్టమర్ అన్నవాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆడికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని మనం ఇవ్వడాన్ని నార్మల్ రిక్వైర్మెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాజెక్ట్లో ఇంప్లిసిట్లీ టు ద ప్రొడక్ట్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంప్లిసిట్ టు ద ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్లో ఇంప్లిసిట్గా కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. మేబీ ఫండమెంటల్ దానికి అది అవసరమై ఉంటాయి. దట్ ద కస్టమర్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేట్ దమ్, దాన్ని కస్టమర్ అన్నవాడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అది మన రిక్వైర్మెంట్స్లో మెన్షన్ చేయడు. సో దేర్ ఆప్షన్స్ దానివల్ల విల్ బి కాజ్ ఫర్ సిగ్నిఫికెంట్ డిస్సాటిస్ఫాక్షన్. సో దాని గురించి డిస్సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ప్రొడక్ట్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ప్రోడక్ట్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సమ్ షెడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ క్లయింట్ అదే కస్టమర్ అన్నవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాడు రిక్వైర్మెంట్ ఎక్స్టెండెడ్ చేస్తూ ఉంటాడు. ఆ రిక్వైర్మెంట్ ఎక్స్టెండ్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ అంటే మనం చేసిన దానికి ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ చెప్తూ ఉంటాడు, దానివల్ల డిస్సాటిస్ఫై అవుతూ ఉంటాడు. ఈ దీన్ని ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ అంటాం, అంటే ప్రొడక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చే రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఎగ్జైటింగ్ రిక్వైర్మెంట్స్, దీస్ ఫీచర్స్ గో బియాండ్ ద కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రూవ్ టు బి వెరీ సాటిస్ఫైయింగ్ వెన్ ప్రెజెంట్. ఓకే, ఎగ్జైటింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ కంటే ఎక్స్ట్రాగా రిక్వైర్మెంట్స్ని వర్క్ చేస్తూ ఉన్నప్పుడు యాడ్ చేస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఈ రిక్వైర్మెంట్స్ని ఎగ్జైటింగ్ రిక్వైర్మెంట్స్ అంటాం. క్వాలిటీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఫైనల్లీ ఎగ్జామిన్స్ ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్, సిస్టమ్ యొక్క బిహేవియర్ని ఆర్ ప్రొడక్ట్ విత్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ని
ఎగ్జామిన్ చేస్తుంది. ఓకే, అంటే సింపుల్గా క్వాలిటీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి త్రీ టైప్స్లో ఉంటాయి రిక్వైర్మెంట్స్ని. ఆ రిక్వైర్మెంట్స్ని ఎగ్జామిన్ చేస్తుంది, నార్మల్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్, ఎగ్జైటింగ్ రిక్వైర్మెంట్స్. నార్మల్ రిక్వైర్మెంట్స్ని కస్టమర్ ఫస్ట్గా ఎట్ ద ఫస్ట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ నార్మల్ రిక్వైర్మెంట్స్ అంటాము. నెక్స్ట్ మనం కస్టమర్కి సమ్ షెడ్యూల్ అయిన తర్వాత, సమ్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాడు కస్టమర్ వేరే ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ని ఇచ్చి సాటిస్ఫై అవ్వకుండా నెక్స్ట్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఇస్తే కనుక వాటిని ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ అంటాము. నెక్స్ట్ ఎగ్జైటింగ్ రిక్వైర్మెంట్స్ అంటే కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కంటే ఎనదర్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ చేసి ఇచ్చినప్పుడు ఎగ్జైట్ ఫీల్ అయితే కనుక ఆ రిక్వైర్మెంట్స్ని ఎగ్జైట్ రిక్వైర్మెంట్స్ అంటాము. నెక్స్ట్ యూజ్ కేసెస్. ఆఫ్టర్ రిక్వైర్మెంట్ గ్యాదర్డ్, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెన్ క్రియేట్ ఏ సెట్ ఆఫ్ సినారియోస్ దట్ ఐడెంటిఫై ఏ థ్రెడ్ ఆఫ్ యూసేజ్ ఫర్ ద సిస్టమ్ టు కన్స్ట్రక్టెడ్ టు క్రియేట్ ఏ యూజ్ కేస్. ద Analyst must first identify the different types of people play as the system operates. Okay, use cases anevi entante requirement gather ayin tarvata software engineer some scenarios ni prepare chesi unchukuntadu. Enti customer annavadu inka emem adagochu, elanti adagochu, expected ga emanna konni requirements adagochu identify. Okavela ee requirements valla emanna threats vache chances unnaya, అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు థ్రెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక యూజ్ కేసెస్ని క్రియేట్ చేసి ఉంచుకుంటాడు. ఈ యూజ్ కేసెస్ అంటే సినారియోస్, సమ్ సినారియోస్, ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తే ఈ దీనికి ప్యాచ్, ఈ ప్యాచ్ని అప్లై చేయాలి, ఇలా క్రియేట్ చేసుకుని ఉంచుకుంటాడు. ద యూజ్ కేసెస్ షుడ్ బి ఆన్సర్ బిలో క్వశ్చన్స్. ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి? వాట్ మెయిన్ టాస్క్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. ముందు మెయిన్ టాస్క్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయో పెర్ఫామ్ చేయాలి. ముందు ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలి రిక్వైర్మెంట్స్లో అనేది. సెకండ్ యూజ్ కేసు, వాట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ విల్ ద యూజర్ ఎక్వైర్, ప్రొడ్యూస్ ఆర్ చేంజ్. ఓకే, ఏ యూజర్ అన్నవాడు ఏ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయగలడు, ప్రొడ్యూస్ చేయగలడు. నెక్స్ట్ విల్ ద user have to inform the system about changes in the external environment. External environment lo user system ki ela inform cheyagaldu, changes ni ela cheyagaldu external environment lo ela chestadu. Next, what information does the user desire from the system? Okay, ee information user system nunchi expect chestadu. Next, does the user wish to be informed about unexpected changes? Okay, user ఏమేమి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఇన్ఫామ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అంటే ముందుగానే ఊహించడం, ఏది ఏమేమి యూజ్ కేసెస్ రావచ్చు, ఏమేమి సినారియోస్ రావచ్చు, ఈ రిక్వైర్మెంట్స్ని తీసుకున్న తర్వాత, ఈ రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గ్యాదర్ చేసిన తర్వాత, గ్యాదరింగ్ చేసిన తర్వాత వీటి నుంచి సమ్ సెట్ ఆఫ్ సినారియోస్ని రెడీ చేసుకుని ఒకవేళ యూజర్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే కనుక దానికి ఆన్సర్గా కన్స్ట్రక్ట్ చేయడానికి వీడు ఉండే విధంగా ఆల్రెడీ అప్లికేషన్ని క్రియేట్ చేసి ఉంచుతారు. ఇవి యూజ్ కేసెస్. ఇలా రిక్వైర్మెంట్ అనాలిసిస్లో త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ ఫర్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ యూజ్ కేసెస్. ఓకే.